ఈ సంవత్సరం మేము పెద్ద లక్ష్యాన్ని పెట్టుకున్నాం. ప్రపంచ వ్యాప్తంగా కనీసం 3 నిమిషాల యోగాను నేర్పగల 10 లక్షల మందిని తయారు చేయాలనుకుంటున్నాం. ఇంకొక్కరికి, తమ కుటుంబంలో లేదా స్నేహితులకు లేదా మీరెవ్వరికైనా నేర్పవచ్చు. 10 లక్షల మంది. మేము మీకు యోగవీరా అని బిరుదిస్తాము. మీకు కావలసిన ఉపకరణాలు, సులువైన 3 నిమిషాల వీడియోను ఇస్తాము. మాకు 10 లక్షల మంది కావాలి ఈ సులువైన యోగా ప్రక్రియను కనీసం మరొక్కరికైనా నేర్పగలిగేవాళ్ళు. కానీ ఒకరి జీవితాన్ని సమూలంగా మార్చడంలోని ఆనందాన్ని రుచి చూస్తే వాళ్ళు అంతటితో ఆగరని నాకు తెలుసు. చూడండి, మనం ఏం చేసినా, పుస్తకం రాసినా, వంట చేసినా, భవంతి కట్టినా, ఏం చేస్తున్నా, అదంతా మరొక జీవితాన్ని ఏదో విధంగా స్పృశించేందుకే. అవునా? కావాలంటే దీని గురించి మీరు మా యోగా టీచర్ని అడగండి. వారు 3-4 రోజుల్లోనే వ్యక్తుల జీవితాలని ఎంత ప్రభావితం చేస్తారంటే, వారితో 25 ఏళ్లుగా జీవిస్తున్న వారు కూడా అంతగా ప్రభావితం చేసి ఉండరు. ఇదొక అద్భుతమైన వరం. ఎందుకంటే మీరు ఒకరికి వారి జీవితాన్ని రూపాంతరం చేసే సాధనని అందించినప్పుడు అది వారిని ఎంతగా ప్రభావితం చేస్తుందో మీరు ఊహించలేరు. లక్షల మంది ఈ ఆనందాన్ని చవిచూడాలని మేము ఆశిస్తున్నాము. శ్రేయస్సు కోసం యోగా. యోగ నమస్కారం. యోగ నమస్కారం ఒక శక్తివంతమైన యోగ ప్రక్రియ. అది మీ వెన్నుముక చివరి భాగాన్ని ఎంతో బాగా క్రియాశీలం చేస్తుంది. కండరాలకు, ఆ వెన్నుముక భాగానికి బలం చేకూరుస్తుంది. దాని మూలంగా వయస్సుతో పాటు వచ్చే అక్కడి వెన్నుముక భాగం కుంచించుకుపోవడం, దానివల్ల నరాల ఒత్తిడికి గురికావడం తగ్గిస్తుంది. ఒకవేళ ఇప్పటికే ఒత్తిడికి గురవుతుంటే మీరు మీ వెన్నుముకకు బలం చేకూర్చడానికి యోగ నమస్కారం సహాయపడుతుంది. యోగ నమస్కారం మొత్తం శరీరానికి ఎంతో ప్రయోజనకారి. యోగ నమస్కారం దానంతట అదే సరళమైన పూర్తి యోగా ప్రక్రియ. 7 సంవత్సరాలకు పైబడిన వారెవ్వరైనా యోగ నమస్కారం చేయవచ్చు. ఈ యోగ నమస్కారం చేసేటప్పుడు మీ కడుపు కాస్త ఖాళీగా ఉండాలి. అంటే మీరు భోజనం చేసి కనీసం 1.5 గంటలైనా అయి ఉండాలి. 3 లేక 4 నెలల గర్భంతో ఉన్న గర్భిణీ స్త్రీలు యోగా నమస్కారం చేయకూడదు. 5వ నెల నుంచి సౌకర్యంగా చేయగలిగినంత వరకు వారు చేయవచ్చు. యోగా నమస్కారం సూచనలు. మీ పాదాలు ఒకదానికి ఒకటి ఎడంగా సమాంతరంగా ఉంచి నిలుచోండి. మీ చేతులు భుజాలు చేతులు వదులుగా ఉంచండి. కళ్ళు తెరిచి ఉంచి మీ ఎదురుగా ఏదైనా ఒక పాయింట్ పైన మీ దృష్టి పెట్టండి. మీ దృష్టి స్థిరమైన తర్వాత మీ చేతులు మీ ఛాతి ముందుకు నమస్కారం స్థితిలోకి తీసుకురండి. ఇది మొదటి స్థితి. శ్వాస తీసుకుంటూ మీ చేతులను మీ తలపైకి తీసుకురండి. శ్వాస వదులుతూ వాటిని క్రిందకు తీసుకురండి. మీ అరచేతులు మీ మెడ వెనుక భాగానికి తీసుకురండి. మళ్ళీ గాలి తీసుకుంటూ మీ చేతులు పైకి లేపండి. వ్రేళ్లు పైకి నిటారుగా ఉండాలి. గాలి వదులుతూ మీ చేతులు ఛాతి ముందుకు తీసుకురండి. ఇది మొదటి స్టెప్. ఇలా 3 సార్లు చేయండి. 2వ స్టెప్. మీరు గాలి వదులుతున్నప్పుడు గొంతు మూలం నుండి శబ్దం వచ్చేలా గాలి వదలండి. మూడవ స్టెప్. చేతి వేళ్ళెప్పుడు కలిసే ఉండాలి. పైకే చూపిస్తూ ఉండాలి. చేతులు వెనక్కి తీసుకువెళుతున్నప్పుడు కూడా మీరు చేతులు పైకెత్తుతున్నప్పుడు పూర్తిగా ఊపిరి తీసుకోండి. చేతులు క్రిందకి దింపేటప్పుడు శబ్దం చేస్తూ శ్వాస పూర్తిగా వదిలివేయండి. ఇలా 3 సార్లు చేశాక మీరు అలాగే గొంతుకు కూర్చోండి. 4వ స్టెప్. మీరు శ్వాస తీసుకుంటూ చేతులు పైకి తీసుకువెళ్ళండి. మీరు శ్వాస వదిలేటప్పుడు శబ్దం చేస్తూ చేతులు మెడ వెనుకకు తీసుకురండి. శ్వాస తీసుకుంటూ చేతులు పైకి లేపండి. శ్వాస వదులుతూ చేతులు కిందకి మీ ఛాతి ముందుకు తీసుకురండి. మీరు శ్వాస తీసుకుంటూ చేతులు ముందుకు చాపండి. శ్వాస వదులుతూ చేతులు మీ వక్షస్థలం ముందుకు తీసుకురండి. ఇలా 3 సార్లు చేయండి. 5వ స్టెప్. శ్వాస తీసుకుంటూ చేతులు పైకెత్తండి. శ్వాస వదులుతూ చేతులు క్రిందకి తీసుకురండి. శ్వాస తీసుకుంటూ చేతులు పైకి, శ్వాస వదులుతూ చేతులు క్రిందకి తీసుకురండి. శ్వాస తీసుకుంటూ చేతులు ముందుకు చాపండి. వ్రేళ్లు ముందుకు చాపుతూ ఉండాలి. శ్వాస వదులుతూ చేతులు ఛాతి వైపు తీసుకురండి. మరోసారి
ఆరవ స్టెప్, శ్వాస తీసుకుంటూ చేతులు పైకి, శ్వాస వదులుతూ చేతులు క్రిందకి తీసుకురండి. శ్వాస తీసుకుంటూ చేతులు పైకి తీసుకురండి. కళ్ళు తెరిచే ఉండాలి. మీ ముందు ఒక పాయింట్ని చూస్తూ ఉండాలి. శ్వాస వదులుతూ చేతులు క్రిందకి తీసుకురండి. మీరు శ్వాస తీసుకుంటూ చేతులు ముందుకు చాపండి. శ్వాస వదులుతూ చేతులు మీ ఛాతి ముందుకు తీసుకురండి. ఆఖరి ఏడవ స్టెప్, మీరు శ్వాస తీసుకుంటూ మీ చేతులు నమస్కారం చేస్తున్నట్లుగానే బయటకు చాపండి. మీ మోకాళ్లు భూమికి ఆనించండి. మీ కాలి వేళ్లను వెనుకకు చాపండి. శరీరాన్ని మీ తొడల మీద ఆనించండి. నేల మీద బొటన వేళ్లు చూపుడు వేళ్లతో ఒక త్రికోణాకారంగా చేతులు కలిపి ఆనించి ఉంచండి. మీ చేతులు కాస్త వంచి ఉంచాలి. దీనిని బాలాసనం అంటారు. మీ శ్వాస మామూలు స్థితికి వచ్చే వరకు లేక కనీసం 2 నిమిషాలు అదే స్థితిలో ఉండండి. ఇది యోగ నమస్కారం ఒక సైకిల్. ఈ ప్రాక్టీస్కు ఒక చిన్న సర్దుబాటుంది. హెర్నియా ఉన్నవారు, ఇంకా మోకాళ్ల మీద కూర్చోవడం కష్టంగా ఉన్నవారు, మీ మడమల క్రింద ఒక అర అంగుళం లేక అంగుళం దిండులాంటిది ఉంచుకుని గొంతుకు కూర్చోవచ్చు. పాదాలు మాత్రం సమాంతరంగానే ఉండేటట్టు చూసుకోవాలి. ఈ యోగా నమస్కారాన్ని కనీసం మరొకరికైనా నేర్పించి యోగా వీరుడుగా మారండి. ఈ వీడియోని షేర్ చేసి ప్రపంచానికి యోగా అందించండి.